ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ధర్మ పరిచయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సనాతన ధర్మం, దేవాలయాలు అనే అంశం గురించి వివరించడానికి మన స్టూడియోకి విచ్చేశారు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. వారికి మీ అందరి తరపున స్వాగతం పలుకుతున్నాం. నమస్కారం అండి గురువుగారు. గురుగారు, శైవాలయాలకు వెళ్ళినప్పుడు నందీశ్వరుణ్ణి, అలాగే వైష్ణవాలయాలకు వెళ్ళినప్పుడు గరుడుని ప్రథమంగా దర్శించుకోవాలి అంటారు. ఇది ఇందులో ఉన్న అంతరార్థం ఏంటో మా పిల్లలకు అర్థమయ్యే రీతిలో తెలియచేయండి. తప్పకుండా అమ్మా. మనము భారతదేశంలో ఉన్నాం. దేవుడన మాతృదేశమా, దేవతలన ప్రజలు, యజ్ఞదీక్షయనంగా సేవావ్రత నిష్టయ, ఇవి జీవన సూత్రములుగా ప్రసిద్ధింగనుమా అని ఒక ఆధునిక కవి రాశాడు. అంటే నా దేశమే నాకు దేవుడు అన్నాడు. మరి దేశము మనకు కనిపిస్తుంది కదా, కనిపించే వరకు ఎప్పుడైనా భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, చంద్రశేఖర ఆజాద్, మహాత్మా గాంధీ వీళ్ళ చిత్రాలు కనిపిస్తే దండం పెట్టుకుంటాం కదా. వీళ్ళంతా ఎవరు అంటే భారతమాత పూజారులు అంటాం. అంటే భారతమాత అనే దైవాన్ని వీళ్ళందరూ సేవించారు. అదేవిధంగా విష్ణుమూర్తిని సేవించినటువంటి భక్తుడు ఎవరు? గరుత్మంతుడు. అదేవిధంగా శివుణ్ణి సేవించినటువంటి భక్తుడు ఎవరు? నందీశ్వరుడు. నంది అది వృషభమే. వృషభం అంటే ధర్మము. ధర్మము రూపంతో ఉన్నటువంటి ఎద్దు అది. ఇక్కడ గరుత్మంతుడు ఖగేంద్రుడు, పక్షీంద్రుడు. ఆయన వీపున కూర్చొని ధర్మరక్షణార్థం బయలుదేరిన ఘట్టాలు విష్ణుమూర్తివి మనం చూస్తాం. నరకాసుర వధ సందర్భంగా సత్యభామా కృష్ణులు ఏ విధంగా గరుడుని మీద కూర్చొని వెళ్ళారు. అందువల్ల భక్తుడు ఇంత గొప్పవాడయి ఉంటే కదా భగవంతుని రూపం మనకు తెలిసేది. కాబట్టి ఈ భక్తుడు ఈ విధంగా నందీశ్వరుని మీద కూర్చొని మహేశ్వరుడు సృష్టి మొత్తము చూసి వస్తాడు. ఎక్కడ చెడుందో దాన్ని దూరం చేస్తాడు. అంతే కదా, మీకు తెలుసు కదా, సృష్టి స్థితి లయకారులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకరు సృష్టిస్తారు, అంటే ఒకరు మంచి చేస్తారు, ఒకరు నిలబెడతారు, అంటే ఆ మంచిని ఒకరు నిలబెడతారు, ఒకరు లయం చేస్తారు. ఈ మంచి మిగలకుండా చెడు ఎవరైనా చేస్తుంటే ఆ చెడును ఇంకొకరు లయం చేస్తారు. కాబట్టి ఈ మూడు పనులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేశారు, మనం కూడా చేయాలి. అంటే మనం చేయాలనే, దైవం ఏ గొప్ప పని చేసిందో అని మనము దైవానికి వదిలిపెట్టడం కాదు, ఆ దైవీ గుణాలు మానవుల్లోకి రావాలనే ఉద్దేశంతో ఈ పనులు మనం చేయడం. అందుకొరకని మనం చేస్తే మనం గరుత్మంతులమవుతాం, మనం నందీశ్వరులం అవుతాం, మనం హనుమంతులం అవుతాం. రామచంద్రుడిని దర్శనం చేసుకోవడానికి ముందు ఆంజనేయ స్వామిని దర్శిస్తున్నాం కదా, అదేవిధంగా గరుత్మంతుణ్ణి, నందీశ్వరుని దర్శించి ఎంత గొప్ప భక్తులు మీరు అని అప్పుడు మనకు అనిపిస్తుంది, ఓహో మా భగత్ సింగ్ భారతమాత కొరకు తన జీవితాన్ని అర్పించాడు. భగత్ సింగ్ దండం పెట్టుకుంటాం, తల్లి నీ కొడుకులు ఈ విధంగా ఉండంగా నీకు భయమేమిటి అని. ఆ భగవంతుడు ఆ విధంగా ఉండడానికి, అంటే భగవంతుడు నిలుపుకోవడానికి గరుత్మంతును సేవ చేశాడు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి సేవ చేశాడు, తర్వాత నందీశ్వరుడు సేవలు అందించాడు. కాబట్టి ఎప్పుడైనా భగవంతుడు భక్తులను మర్చిపోవద్దని చెప్తాడు. ఎవరు సేవ చేశారో, ఎవరు ధర్మం కొరకు పాటుపడ్డారో వాళ్లను మొట్టమొదలు మనం తలుచుకుంటాం. భగవంతుడు ఏంటి, సర్వే సర్వత్రా ఉంటాడు, ఆయన ఏదనుకుంటే అది అవుతుంది. కానీ మనం భక్తులం, ఎట్లాగా దేశభక్తులమో అదేవిధంగా దైవభక్తులం. కాబట్టి ఆ దైవభక్తులను మొట్టమొదలు స్మరించుకునేటటువంటి ఒకనొక సంప్రదాయం మన మహాత్ములు పెట్టారు. ఎందుకొరకు అని అంటే, మంచి చేసిన వాళ్ళని ఎవరినైనా కానీ స్మరించుకోవడం, దండం పెట్టుకోవడం అనేటటువంటి చేస్తే ఆ తర్వాతి వాళ్ళు ఆ మార్గాన్ని నడుస్తారు. దీనికి ఒక మంచి ఉదాహరణ ఉంది. అది ఏమిటి అంటే, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, బాగా గుర్తుంచుకోండి, శ్రేష్ఠుడే కర్మంబు చేయునో ఇతర జనులను చేతురదియే, అతండేది ప్రమాణమనును అందరదియే అనుసరింతురు. అంటే ఉత్తముడని మనం ఎవరినైతే అంటామో ఆయన ఏ పని చేస్తాడో మిగతా వాళ్ళందరూ అదే పని చేస్తారు. మనకు తెలుసు కదా, జాతీయోద్యమం, స్వాతంత్రోద్యమం జరుగుతుంటే గాంధీ గారు ముందు నడుస్తుంటే ఆయన వెంబడి ఎంతమంది నడిచారు? కాబట్టి ఆయన శ్రేష్ఠుడు అనుకున్నాము, నడిచారు. కాబట్టి అదేవిధంగా గరుత్మంతుడు శ్రేష్ఠుడు, నందీశ్వరుడు శ్రేష్ఠుడు, ఆంజనేయుడు శ్రేష్ఠుడు. ఆ విధంగా ఆ శ్రేష్ఠులైనటువంటి భక్తులకు మొట్టమొదటి దండం పెట్టి ఆ తర్వాత భగవద్ దర్శనం చేసుకుంటాం. ఇది కారణం అదమ్మా. పిల్లలు అర్థమైంది కదా,
స్వామివారి ప్రియ భక్తుల్ని మొదటగా దర్శించి మనం కూడా స్వామికి ప్రియ భక్తులం అవుదాం. మరి ఇంతవరకు మీరు దేవాలయాల గురించి విన్నారు కదా, మీకేదైనా సందేహాలు కలిగాయా? ఎటువంటి సందేహాలు కలగలేదా? మరి దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనం ఘంటానాదం వింటూ ఉంటాం కదా, మరి అది ఎందుకో తెలుసుకుందామా గురువుగారిని అడిగి. గురువుగారు, దేవాలయాలను ఘంటానాదం గురించి వివరించండి. ఇది సనాతన ధర్మంలో ఈ దేవాలయంలో ఘంట మోగించడం అనేటటువంటిది ఉంది. భగవంతుని దగ్గరికి మనం నివేదన చేసుకోవడానికి వెళ్తాం కదా, మనకు నోరుంది కాబట్టి భగవంతుణ్ణి దర్శించుకుంటాము, ఓం నమో నారాయణాయ అని దండం పెట్టుకుంటాము. అంతేకాకుండా మన మనసులో ఉన్నటువంటి ఒక భావన చెప్పుకుంటాం, ఈశదేవ శ్రీదయాళు సర్వేశ్వర కరుణాకర ఎల్ల వేళ్ల నాదు చిత్తము నీ పాద పద్మాల నిలువగా అచంచలమగు భక్తి నిమ్మ అంటాం. నిద్ర లేచి పరుండు వరకును ఎవరికి అపకారమ్ము చేయని పరులకు ఉపకారమ్ము చేసాడు బుద్ధినిమ్ము దయానిధి అని మొక్కుకుంటాం. ఇది ఇలా మొక్కుకోవాలి. నేను అజ్ఞానంలో ఉన్నాను కాబట్టి స్వామి నన్ను జ్ఞానంలోనికి తీసుకొని పో, నేను తమస్సులో ఉన్నాను కాబట్టి స్వామి నన్ను ఉషస్సును తీసుకొని పో, మనకు నోరు ఉంది ఇలా అన్నాం చెప్పుకున్నాం. కానీ నోరు లేని వ్యక్తి వచ్చాడనుకోండి ఏం చేయాలి? అప్పుడు పరమాత్ముణ్ణి ఏ విధంగా ప్రార్థించాలి? అప్పుడు గంట కొట్టాలి. ఈ ఘంటానాదం అనేటటువంటిది అది బ్రహ్మనాదం. నాదం అలాగా వెళ్ళిపోయి ఆ పరమాత్ముని యొక్క చెవుల్లో పడుతుంది. ఓ నా భక్తుడు ఈ విధంగా వచ్చాడా అంటే ఘంట ద్వారా చెప్తున్నాడా. ఘంటానాదం ఓంకారం అని శాస్త్రజ్ఞులు చెప్తారు, అంటే తత్వశాస్త్రజ్ఞులు. కాబట్టి ఓం అని మనం ఏదైతే అంటామో అకార ఉకార మకారాల యొక్క సమ్మిశ్రమము సమ్మేళనమైనటువంటి ఓంకారంలో సృష్టి స్థితి లయకారుల యొక్క తత్వం ఉన్నది కాబట్టి ఈశ్వరుని యొక్క మొట్టమొదటి నామం ఓం. ఘంటను కొడితే కూడా ఓం అని వస్తుంది అని. అంతేకాదు మనకు కొన్ని కథలలో ఈ విషయం తెలుసు. ఒక ఆవుకు అన్యాయం జరిగిందండి. ఆ ఆవు వెళ్ళి ఆ న్యాయఘంటను లాగింది. అప్పుడు ఆ రాజుగారు వచ్చేసి ఆ ఘంటానాదం విని న్యాయం చేశాడు. కాబట్టి ప్రపంచమంతా న్యాయంగా జరగాలి అని కోరుకునేటటువంటి సందర్భంగా ఈ ఘంటానాదాన్ని ఏర్పాటు చేసి ఇది బ్రహ్మనాదం, నాదమయం ఈ సృష్టి అంతా కూడా. నాదాత్మకుడు పరమేశ్వరుడు కాబట్టి పరమాత్మ అందుకొరకని ఈ ఘంట అక్కడ ఏర్పాటు చేశారు. కానీ పెద్దలు ఇంకా కొన్ని విషయాలు చెప్తారు. ఏమిటి అని అంటే అక్కడికి మనం వెళ్ళిన తర్వాత ఘంట కొట్టే వరకల్లా దేవతలకు ఆహ్వానించినట్టు ఆగమార్థంతో దేవానాం అని ఉంటుందండి పెద్దలు చెప్పిన దాని ప్రకారంగా. అంటే దివ్యమైన శక్తులను మనం ఆహ్వానిస్తున్నాం గంట కొడితే. బడిగంట కొడితే ఏ శక్తుల్ని ఆహ్వానిస్తారు? అల్లరి చిల్లరి పిల్లలు అందరూ వచ్చి అల్లరి చేయండి అని గంట కొడతారా? ఎవరైనా కొట్టరు కదా. చదువుకోవడానికి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా పుస్తకాలు పెన్నులు పలకలు బలపాలు అన్నీ పట్టుకొని లోనికి రండి అని గంట కొడతారు అని అర్థం అది. కాబట్టి గంట వెనుక ఉన్నటువంటి పరమార్థం అది. కాబట్టి దివ్యులు దేవతలు రండి అని. చదువుకునే వాళ్ళంతా దేవతలు పిల్లలు, పిల్లలు దేవుడు చల్లని వారే అని విన్నాం కదా ఓ మంచి పాట. కాబట్టి పిల్లల్ని అలాగా ఆహ్వానిస్తుంది అనమాట బడి గంట. మరి దేవుని గంట ఏమని ఆహ్వానిస్తుంది? దేవుని గంట దివ్య శక్తులన్నీ దేవతా శక్తులన్నీ ఇక్కడికి వచ్చుగాక ఆగమార్థంతో దేవానాం గమనార్థంతో రక్షసాం అని ఉంటుంది. అంటే రాక్షసులందరూ వెళ్ళిపోతురుగాక అని అర్థం. రాక్షసులేంటి, దేవతలేంటి, మానవులేంటి? మానవులు తమకు పరస్పరం సహాయం చేసుకునేవాళ్ళు మానవులు. దేవతలు ఎప్పుడూ ఎవరికి ఏదైనా ఇచ్చేవాళ్ళు దేవతలు. శక్తిని ఇస్తారు, జ్ఞానాన్ని ఇస్తారు, ఆహారాన్ని ఇస్తారు, పంచభూతాత్మకమైనటువంటి గాలి నీరు నిప్పు ఇదంతా ఉంది చూడండి, అదంతా దేవతలే. కాబట్టి వాళ్ళవి ఇస్తారు. రాక్షసులు ఎవరికి ఏది ఇవ్వరు, తమ కడుపు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తారండి. అందువల్ల రాక్షసులు వెళ్ళిపోండి, దేవతలు రండి, మాకు దివ్య జ్ఞానాన్ని ప్రసాదించండి అని ఆ విధంగా ఘంట కొట్టడం వెనుక ఉన్న పరమార్థం ఇది అని దార్శనికులు పెద్దలు మన ఋషులు చెప్పిన విషయం అండి. అర్థమైంది కదా. బడిగంటకు దేవుని గంటకు రెండింటికి సమన్వయం చేసుకున్నారు కదా. బడిగంట జ్ఞానానికి, దేవుని గంట ముక్తికి. అంటే ముక్తి గంటే ఏంటి? మీరు ఒక్కొక్కసారి ఏమంటారు తెలుసా, బడిగంట అమ్మ ఇంకా పాఠాలు చెప్తూనే ఉన్నారు, ఎప్పుడు తొందరగా అయిపోతుందో ఏమనో కనుక మళ్ళీ గంట కొడతారు. గంట కొట్టే వరకు ఈ కాలంలో అయితే అని అనేక రకాల సాంకేతిక పరికరాలు వచ్చాయి కాబట్టి వాళ్ళు ఒక మీట ఇలా నొక్కే వరకల్లా ఒక విజిల్ లాంటిది వస్తుంది. గంటకు మారుగా విజిల్ వచ్చేసింది. కానీ గంట చివరి బడిగంట చివర కొట్టే వరకు అమ్మ ముక్తి వచ్చిందిరా నాయన
అంటే అంతసేపు పాఠాలు విని విని అలసిపోవడం వల్ల కానీ, లేకుంటే మరే కారణంగా కానీ ఒక్కోసారి బడిగంట ముక్తికి కూడా, అది ముక్తి అంటే ఆ పరమాత్మని సన్నిధికి చేరడం, మనం ఇంటికి చేరడం, అమ్మ ఒళ్ళోకి చేరడం, అంతసేపు ఉన్న ఏదైనా అలసట ఉంటే తీర్చుకోవడం. కాబట్టి ఘంట ఈ దేశం కనుగొన్నటువంటి బ్రహ్మనాదం, ఘంట ఈ దేశం యొక్క జీవునికి ముక్తి ప్రసాదనం. గురువుగారు, దేవాలయాలకు వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేయడం వల్ల యొక్క ఉపయోగాలు, అలాగే వాటి ఫలితాలు, ప్రదక్షిణలు చేయడం యొక్క అంతరార్థం, ఇది మా పిల్లలందరికీ అర్థమయ్యే రీతిలో తెలియజేయండి. అబ్బాయిలు అమ్మాయిలు ఇంట్లో కూడా మనం ప్రదక్షిణ చేస్తాం, బడికి తొందరగా వెళ్ళాలి, అమ్మ సంసిద్ధం చేయలేదు ఇంకా, ఈ మనకు టిఫిన్ బాక్స్ కట్టివ్వాలి, ఆమె ఏదో చేస్తుంటుంది, అమ్మ చుట్టూ ఊర తిరుగుతాం, ఇది ప్రదక్షిణే. అంటే అది టిఫిన్ బాక్స్ చేతికి వచ్చేసిన తర్వాత తర్వాత పుస్తకాలు చేతిలో పట్టుకొని వెళ్ళిపోతాం. ఇంట్లో ప్రదక్షిణ ఎందుకు కొరకు చేసాము, మనం ఏదో కోరిక కోరాం కాబట్టి ఆలస్యం అవుతూ ఉన్నది, అందువల్ల ఆ కోరిక తీరడం కొరకు అమ్మ చుట్టూ తిరుగుతాం, నాన్న చుట్టూ తిరుగుతాం. నాన్నేమో ఫీజు కట్టండి అని చుట్టూ తిరుగుతాం, అమ్మనేమో ఇది పెట్టామని అది పెట్టామని అడుగుతాం. ఇది ఎందుకంటే మనల్ని ఈ విధంగా వికాసశీల జీవనం చూస్తున్నది, మనం ఎదగడానికి ఆధారభూతమైనది అమ్మ నాన్న. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నది మీరు విన్నారు కదా. ఈ నాలుగింటితో పాటు స్వామి వివేకానందులు గారు ఒక మాట అన్నారు, దరిద్ర దేవోభవ అని. అంటే ఎవరైతే తిండికి లేదో వాళ్లల్లో కూడా నీవు దైవాన్ని చూడు, తల్లిలో చూడు, తండ్రిలో చూడు. కాబట్టి తల్లి చుట్టూ తిరుగుతాం, తండ్రి చుట్టూ తిరుగుతాం, ఒక్కసారి తినడానికి తిండి లేని వారి చుట్టూ కూడా తిరుగు అని దాని అర్థం. అంటే ప్రదక్షిణం వెనుక ఇన్ని అర్థాలు దాగి ఉన్నాయన్నమాట. దేవుని చుట్టూ తిరగడం వెనుక ఉన్నటువంటి పరమార్థాల్ని ఒక్కసారి గుర్తిస్తే అది. అయితే మనం ఏదైనా పూజా పునస్కారాల్లో పాల్గొన్నాం, పాల్గొన్న తర్వాత పురోహితుల వారు లేకుంటే మనల్ని ఈ విధంగా పూజ చేయండి అన్నటువంటి వాళ్ళు ఒక్కసారి ప్రదక్షిణం చేయండి అంటారు. అక్కడ నిజానికి దైవం అక్కడ చిత్రపటంలో ఉండి ఉంటాడు, కానీ మనం ప్రదక్షిణ చేస్తాం, మనం నిలబడ్డటువంటి చోట కుడి చేతి మీదుగా ప్రదక్షిణం చేస్తాం. అలా చేసినప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా మీకు? మొదట చెప్పాను కదా నేను, ఈ ఆత్మయే పరమాత్మ అని. ఈ ఆత్మయే పరమాత్మ చుట్టూరా ఈ దేహం తిరుగుతుంది అన్నమాట. అంటే దేవుని చుట్టూ తిరుగుతున్నాం, మనకు మనము ఇలా తిరగడం కాదు. లోన ఉన్న ఈ జీవునిలో ఉన్న ఏ దేవుడు ఉన్నాడో ఆ దేవుని చుట్టూ తిరుగుతున్నాము అన్నమాట. మరి లోన ఉన్నటువంటి ఈ దేవుడిని మనం అక్కడ ప్రతిష్ఠించుకున్నాం కదా, ప్రతిష్ఠించుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి మనం ఆ దేవుని చుట్టూరా తిరుగుతాం. దేవుని చుట్టూరా తిరిగేటటువంటి సందర్భంగా ఎప్పుడు కూడా మన కుడి చేతి మీదుగానే తిరగాలి. అంటే భగవంతుని యొక్క విగ్రహము మన కుడి చేతికి వైపుగా ఉండాలి. అలాగ కుడి చేతి వైపు నుంచి తిరుగుతూ, అయితే కొన్ని నియమాలు ఉన్నాయి, గణపతి చుట్టూరా ఒక్కసారి ప్రదక్షిణ చేయాలి, ఇంకా మిగతా ఈ ఆయా దేవతల చుట్టూరా రెండు సార్లు మూడు సార్లు అని. చిట్ట చివరికి ఎంతవరకు వెళ్ళింది అంటే కొన్ని దేవాలయాల చుట్టూరా 110 పర్యాయ ప్రదక్షిణం చేయండి అని. సరే, ఇవన్నీ కూడా భగవంతుడు మన మనస్సులో ఉన్నటువంటి నిజమైనటువంటి కోరికలు, అంటే ఎవరికి అపకారం చేయనటువంటివి ఏవి మనం కోరుకుంటామో అవన్నీ ఆయనే తీరుస్తూ ఉంటాడు, మనం అడగాల్సిన అవసరం కూడా లేదు, ఆయన తీరుస్తూ ఉంటాడు. కాబట్టి ఎన్నో విధాల ప్రదక్షిణలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఆ ప్రదక్షిణ చేయడం వల్ల మనలో ఉన్నటువంటి అహంకారం పోతుంది, అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది అది. ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, ఈగో అనేది. ధనం ఉన్నవాడు నా అంతవాడు లేడు అని ఈగో, జ్ఞానం ఉన్నవాడు నా అంతవాడు లేడు అని ఈగో, తర్వాత అధికారం ఉన్నవాడు నా అంతవాడు లేడని అహంకారం. కాబట్టి ప్రదక్షిణ చేయడం వల్ల అహంకారం పోతుంది. ఎంత పెద్దవాడైనా సరే, రాజాదిరాజు అయినా సరే, దైవం ముందు తలవంచాల్సిందే. అహంకారం కారణంగా మానవుల మధ్యలో భేదాలు వస్తాయి, ప్రదక్షిణ అహంకారాన్ని దూరం చేస్తుంది అని పెద్దలు చెప్తున్నారు. ఆ విధంగా అహంకారం లేకుండా అందరం ఒక్కటే అనేటటువంటి భావన ఎప్పుడైతే కలుగుతుందో, చెప్తే కదా మొత్తమే నేను దరిద్ర దేవోభవ అన్నాడంటే తిండి లేని ఆ వ్యక్తి చుట్టూరా నీవు తిరుగు, ఎందుకు నీ దగ్గర అతనికి అన్నం పెట్టేటటువంటి శక్తి ఉన్నది, రాజాధిరాజు నీవు కాబట్టి, కాబట్టి సేవాధర్మంతో నీవు ఆ విధంగా తిరుగు అనేటటువంటి ఆలోచన కూడా ప్రదక్షిణ ద్వారా కలుగుతుంది అని ఆధునిక కాలంలో ఇట్లా కూడా మనం సమన్వయం చేసుకోవచ్చు. ఈ ప్రదక్షిణలకు ఒక మంచి ఉదాహరణ ఉంది. భారత జాతీయోద్యమంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ శ్రీ గణేష్ ఉత్సవాలని ప్రారంభం చేశాడు. మొదట చేసి ఆయన ఒక మాట అన్నాడు, ఏమిటది అని అంటే, ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఈ దేశం చుట్టూరా తిరగాలి, ఈ దేశానికి రక్షణ ఉందా అంటే ఒకసారి ప్రదక్షిణ చేయాలి,
దేశమాత చుట్టూ ప్రదక్షిణ చేయండి అని ఆయన ఒక ఉదాహరణ ఇచ్చాడు. మనకు తెలిసిందే, ఆయన చెప్పిన ఆ ఉదాహరణ శివపురాణంలో ఉంది, శివలీలల్లో ఉంది. ఆయన ఏమన్నాడు అని అంటే, పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి కుమారస్వామి, గణపతి ఇద్దరు వచ్చారు. వారు ఇస్తామన్నటువంటి ఏ కానుక అయితే ఉందో ఇద్దరు కావాలని కోరుకున్నారు. కోరుకుంటే అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఏమన్నారంటే, ఎవరైతే ఈ చతుర్దశ భువనాలు మొదట తిరిగి వస్తారో వాళ్లకు ఈ కానుక ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు. అంటే అప్పుడు కుమారస్వామి వాహనం నెమలి కదా, కాబట్టి ఆయన వేగంగా నెమలితో బయలుదేరాడు. మరి గణపతి వాహనం ఎలుక మూషికం, మరి అది మెల్లగా పోతుంది. కాబట్టి ఏం చేయాలి? గణపతి అంటేనే గణ శబ్దానికి జ్ఞానము అని అర్థం ఉంది, జ్ఞానానికి పతి అతడు. మనకు తెలుసు కదా, అబ్బాయిలు అమ్మాయిలు మనము వినాయక చవితి నాడు గణపతిని ఎందుకు పూజిస్తాం? జ్ఞానానికి అధిపతి కాబట్టి. మన జ్ఞానానికి ఏ విఘ్నములు కలగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో విఘ్నేశ్వరుని పూజిస్తాం. మరి ఏం చేశాడు ఆ జ్ఞానంతో ఆయన? పార్వతీ పరమేశ్వరులు అంటే ఈ సృష్టి అంతా పార్వతీ పరమేశ్వరులే. భరతుని నాట్యశాస్త్రంలో ఇలా పార్వతీ పరమేశ్వరులకు సంబంధించి, ముఖ్యంగా పరమేశ్వరులకు సంబంధించి అంటాడు, ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం అని. అంటే ఈ సృష్టి ప్రతి కదలిక కూడా పరమశివుడే. ఒకసారి మీరు ఆలోచించండి, పరమశివుని నెత్తిన గంగ ఉంటుంది కదా, ఈ భూమి నెత్తిన గంగ ఉంది కదా, పరమశివుని ఆభరణాలు సర్పాలు కదా, ఈ భూమిలో ఎక్కడ పడితే అక్కడ సర్పాలు ఉన్నాయి కదా. పరమశివుడు శరీరానికి పూసుకునేటటువంటిది బూడిదే కదా, ఈ భూమి మీద ఉన్న మట్టి అంతా బూడిదనే కదా. కాబట్టి శివ పార్వతులు ఇద్దరు కూడా విశ్వరూపులు. కాబట్టి ఈ 14 భువనాలకు వారు ప్రతీకలు. అంతేకాదు, తల్లిదండ్రులు ఈ సృష్టికి ఒక రూపం లాంటి వాళ్ళు. ఇంత జ్ఞానం ఉన్నటువంటి గణపతి ఏం చేశాడు మీకు తెలుసు కదా, పార్వతీ పరమేశ్వరుల చుట్టూర 3 చుట్లు తిరిగాడు, ప్రదక్షిణ చేశాడు. చేసే వరకు ఆ తల్లిదండ్రులు, ఇతను ప్రదక్షిణ చేసి ఉన్నాడు అంతే. అంటే తల్లిదండ్రులు విశ్వరూపులు అనేటటువంటి ఒకనొక భావన కలగడానికి, అలా ప్రదక్షిణ చేసి గణపతి ఏ విజయాన్ని అయితే సాధించాడో, ఏ కానుకనైతే తల్లిదండ్రుల నుంచి పొందాడో దాన్ని కుమారస్వామి కూడా అంగీకరించాడు. అంత జ్ఞానం. అంటే జ్ఞానం ఉంటే ఏ కలిగేటటువంటి మంచి ఆలోచన ఉందో దానివల్ల విజయాన్ని సాధిస్తాం. లోకమాన్యుడు ఈ ఉదాహరణ చెప్పి అలాగా దేశమంతా ప్రదక్షిణ చేయండి. మన ఇల్లు బాగాలేదనుకోండి, ఇంటి చుట్టూరా తిరుగుతామా లేదా? గుడి చుట్టూ తిరగడంలోని ఉద్దేశం కూడా అదే. కాబట్టి రక్షణ ముఖ్యం. మన చుట్టూ మనం తిరగడంలోని ఉద్దేశం కూడా అదే. ప్రదక్షిణ చేయడం వెనుక జ్ఞానం ఉన్నది, రక్షణ ఉన్నది, విజయ ఫలం ఉన్నది. ఇది మనము ఆలోచిద్దాం. పుస్తకం ఉంది, పుస్తకం చుట్టూరా తిరగడం అంటే అర్థం ఏంటి? పుస్తకంలోన ఉన్నటువంటి జ్ఞానం లోనికి రావాలి అని అర్థం. పుస్తకంలోన ఉన్న జ్ఞానం లోనికి రావాలి అని రావాలి 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 అంటే వస్తుందా? రాదు. పుస్తకాన్ని తిరిగేయాలి, చుట్టూరా చూడాలి, లోన ఉన్న అంతరార్థాలు తెలుసుకోవాలి, అప్పుడు లోనికి తెచ్చుకోవాలి. మన గురువులు ఇదే కదా మనకు చెప్పేది, మన టీచర్స్ ఇదే కదా చెప్పేది. కాబట్టి పుస్తకంలో ఉన్న జ్ఞానం మస్తకంలోకి రావాలి అది. కాబట్టి అలా మస్తకంలోకి వచ్చినటువంటి దివ్య జ్ఞానం గణపతి ద్వారా, శివపురాణాది గ్రంథాల ద్వారా మనకు తెలిసిందో ప్రదక్షిణ తత్వం ఇది. అంటే మనిషి జ్ఞానశీలుడు కావాలి, సంకల్పశక్తితోటి విజయాన్ని సాధించేటటువంటి విధంగా ఈ ప్రదక్షిణాలు మనకు ఉపయోగపడతాయి అనేటటువంటి అంతరార్థం ఈ విధంగా తెలుసుకుందాం. గురుగారు, దేవాలయాలకు వెళ్ళవలసిన సమయంలో వీరు పాటించవలసిన నియమాలను తెలియజేయండి. ఈ మనది సనాతన ధర్మం అన్నాం కదా, ఇదే వైదిక ధర్మము, సనాతన ధర్మము, మానవ ధర్మము అనేది ఇదే. ఇందులో దేవాలయాలకు వెళ్ళేప్పుడు పాటించాల్సిన విషయాలు ఒకసారి ఆలోచించండి. పాఠశాలకు వెళ్ళేప్పుడు ఏం నియమాలు పాటిస్తారు మీరు? ఏం నియమాలు ఉంటాయి కదా, పుస్తకాలు తప్పకుండా చేతిలో పట్టుకోవాలి, తర్వాత స్నానం సంధ్య పూర్తి చేసుకోవాలి, తర్వాత ఆ రోజు ఇంటి పని మనకిచ్చారు హోంవర్క్ అని అంటుంటాను చూడండి, అదంతా పూర్తి చేసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అధ్యాపకుడు అడిగితే సమాధానాలు చెప్పాలి. ఇవన్నీ కూడా మీరు సంసిద్ధం అవుతారు కదా. ఎలా సంసిద్ధం అవుతారో, మరి మన ఇంట్లోనే చేసే పనికి ఎలా సంసిద్ధం అవుతామో అంటే తయారు కావడం, సంసిద్ధం కావడం అంటాం. అదేవిధంగా ఆలయానికి వెళ్ళేటటువంటి సందర్భంగా ఎలా వెళ్ళాలి, ఆలయాలకు వెళ్ళేటటువంటి సందర్భంగా అంటే అక్కడ ఉన్నటువంటి నియమాలను అనుసరించి మనము పాదరక్షలు ధరించకూడదు. అంటే పాదరక్షలు దూరంగానే వదిలిపెట్టాలి. ఆ తర్వాత మనము శుచి శుభ్రత ఉండి వెళ్ళాలి. మన మనస్సులోకి ఇతర ఆలోచనలు ఏవి రాకూడదు. నేను ఒక విశ్వాత్మ అయినటువంటి, యూనివర్సల్ సోల్ అనే మాట ఒకటి ఉంది, అంటే ఇంగ్లీష్లో ఆ పదాన్ని బాగా వాడుతూ ఉంటారు. అంటే విశ్వాత్మ
అంటే ఈ ప్రపంచమంతా పరమాత్మే, కాబట్టి నేను వెళుతున్నది పరమాత్మ దగ్గరికి. సర్వవ్యాపి పరమాత్మ విష్ణుమూర్తి, ఆయన విశ్వం అనేటటువంటి పేరుతో పిలువబడేవాడు. మనమే పిలుచుకుంటున్నాం, ఎందుకంటే విశ్వమంతా ఆయన్నే కాబట్టి. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావన అని. అంటే వీటిని సృష్టించినవాడు, నిలిపినటువంటి వాడు, సర్వవ్యాపి అయినవాడు, ఇన్ని అర్థాలు ఉన్నాయి. అంటే ఏ చైతన్యం ఉందో ఆ చైతన్యం అంతటా ఉంది అన్నమాట. ఇప్పుడు ఒక మాట మనం అన్నాం, ఈ మాట అవతలికి వినిపించడానికి వెళుతూ ఉన్నటువంటి ఏదైతే చప్పుడుందో, శబ్దముందో, అది శబ్ద బ్రహ్మం అంటాం. ఎందుకంటే అలా వెళ్ళి అవతల వాళ్ళకి వినిపిస్తుంది, ఈ మధ్యలో ఏ తీగ లేదు, ఏ తారు లేదు. శబ్ద బ్రహ్మము, నాద బ్రహ్మము, జ్యోతిర్బ్రహ్మము అని పరమాత్మకు ఈ పేర్లు. ఏది బ్రహ్మమో అది శాశ్వతము, కాబట్టి పరమాత్మ ఆ విష్ణుమూర్తి శాశ్వతం. అలాంటి ఆ విష్ణుమూర్తి ఏ ఆలయంలోనైతే ఉన్నారో, అంటే మనం ప్రతిష్ఠించుకున్నామో, విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మను ఒక దగ్గర మనం ప్రతిష్ఠించుకున్నాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. స్వామి రామతీర్థ అనేటటువంటి ఒక గొప్ప ఆధునిక ఋషి, ఆయన స్వామి వివేకానందుల తర్వాత అంతటివాడు. ఆయన భారతదేశం అంతటా పర్యటించి బోధలు చేస్తూ ఉంటే కొంతమంది శిష్యులు అడిగారు, ఎక్కడైనా ఒక ఆశ్రమం నిర్మాణం చేసుకోండి, ఆలయం కట్టండి, అక్కడ మీరు ఉండండి అని. అంటే ఆయన ఏమన్నాడో తెలుసా, ఈ ప్రపంచమైన ఆలయం, ఈ ప్రపంచమైన ఆశ్రమం అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ప్రపంచమంతా భగవంతుడు ఉండగా ఒకచోట భగవంతుణ్ణి మనం నిలబెట్టడం ఎందుకు అని. కానీ ఆ దృష్టి రావాలంటే ఏ భగవంతుణ్ణైతే మనం నిర్మాణం చేసుకున్నామో, ప్రతిష్ఠించుకున్నామో, మనమంటే స్వయంభూగా జన్మించినటువంటి భగవంతుడు లేదా పూర్వ ఋషులు ప్రతిష్ఠించినటువంటి భగవంతుడు, ఆయన్ను దర్శించడానికి మనం వెళ్తాం. వెళ్ళేటటువంటి సందర్భంగా ఆ కథ గాథ తెలుసుకుంటాం మనం, ఎలా వెళ్ళాలి అని దారి తెలుసుకుంటాం కదా. పాఠశాలకు వెళ్ళేప్పుడు దారి తెలుసుకుంటాం, పాఠశాలకు వెళ్ళేప్పుడు అంతా సంసిద్ధమై వెళ్తాం చదువుకుంటాం, యుద్ధానికి వెళ్ళేటటువంటి సైనికుడు అంతా సంసిద్ధమై వెళ్ళాలి కదా. వెళ్ళేప్పుడు అతని చేతిలో మందుగుండు, మారుదండు, డప్పు దరువులు, డాలు కత్తులు ఇవన్నీ ఉంటాయి. మరి మనం వెళ్ళేటటువంటి సందర్భంగా మన దగ్గరే ఉంటాయి, పుస్తకాలు ఉంటాయి, పెన్ను ఉంటుంది, పెన్సిల్ ఉంటుంది, రఫ్ కాపీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. వెళ్ళి చదువుకుంటాం కదా, అధ్యాపకుడు చెప్తున్నంతా ఎట్లా నేర్చుకుంటామో. మనం వెళుతూ ఉన్నటువంటిది ఆలయానికి కాబట్టి ఆలయానికి వెళ్ళేటప్పుడు శుచి, శుభ్రత ఇదంతా మనం పాటిస్తాం. పాటించడమే కాదు, భగవంతుణ్ణి ఏ నామంతో మనం చెప్పిద్దాం అని కూడా మనసులో అనుకుంటాం. ఇక లోన అడుగుపెట్టిన తర్వాత మొత్తం అర్చామూర్తి స్వామిని దర్శించిన తర్వాత అన్నీ మర్చిపోతాం. శ్రీ వెంకటేశాయ నమః, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ అని వినిపిస్తూనే ఉంటాయి మనకు, అవి చెవిలో మోగుతూ ఉంటాయి. కానీ అన్నింటికంటే ముఖ్యమైనది ఏమిటి అంటే త్రికరణ శుద్ధి ఉండాలి అని మనం చెప్పుకుంటున్నాం, అంతే కదా. మనసా వాచ కర్మణ, మనస్సు, వాక్కు, కర్మము ఈ మూడు కూడా ఒకే భావనతో ఉండాలి. అలా కాకుండా మనస్సు పరిపరి విధాల పోతుంటే, మాట ఇంకెక్కడో ఉంటే, మన నడక ఇంకో విధంగా ఉన్నట్టయితే అది భగవంతుని సన్నిధికి చేరినటువంటి స్థితి ఉండదు. మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నామో అది తెలుసుకోలేము. చూడండి, పాఠం వినేటటువంటి సందర్భంలో అధ్యాపకుడు పాఠం చెబుతూ ఉంటే ఏకాగ్రత ఉండాలని కదా మనం చెప్పేది, శ్రద్ధతో వినాలని కదా మనకు పెద్దలు చెప్పేది, మీరు కూడా అట్లాగే వింటారు కదా. వింటే కదా మనసులోకి వచ్చేది. శ్రవణం, కీర్తనం, విష్ణోహో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని నవవిధ భక్తుల్లో శ్రవణం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి శ్రవణం అంటే మనం పాఠం వినడం శ్రవణం, పురాణం వినడం శ్రవణం. కాబట్టి ఆ శ్రవణం చేసేటటువంటి సందర్భంగా అప్పుడప్పుడు అంటుంటారు, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటారు. అంటారా లేదా, అంటుంటారు కదా. మనం కూర్చొని ఉన్నాం కానీ మన మనస్సంతా ఎక్కడికి పోతుంది, ఇంట్లో ఇవాళ అమ్మ రొట్టెలు చేసింది, ఆ రొట్టెల మీద నేను వెన్న వేసుకొని తినాలనుకున్నాను, కానీ తమ్ముడు వాడు మొత్తం వెన్న మింగేశాడు. వెన్న ముద్దలు కృష్ణుడు మింగుతాడు కదా, తమ్ముడు కృష్ణుడు లాంటి వాడే, కానీ నాకు ఏమీ ఇంత మిగలకుండా మింగాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత వారి పని చూస్తా అని మీరు అనుకున్నారనుకోండి, పంతులు గారేమో పాఠం చెప్తుంటారా, మీ మనసులోకేమో వెన్న ముద్ద ఆలోచన వచ్చిందా, ఇక పాఠం మనసులోకి పోతుందా, పోదు. కాబట్టి అంత స్వచ్ఛంగా ఏది మనసులోకి రాకుండా ఎట్లాగైతే పాఠం వినాలో, భగవంతుని సన్నిధిలో కూడా ఆ అర్చారూపాన్ని దర్శిస్తూ మనం తన్మయులం కావాలి. ఆ విధంగా, స్వామి నీకు నేను నమస్కరిస్తున్నాను
నాకు దివ్య శక్తిని ప్రసాదించు అని కోరాలి, జ్ఞానాన్ని ప్రసాదించు అని కోరాలి, నా మనసు పరిపరి విధాల పోవద్దు అనేటటువంటి విధంగా మనసులో కోరుకోవాలి. అంతే, ఆ రూపం చూసిన వెంబడే మనకు ఈ ప్రపంచాన్ని దర్శించినంత ఒకనొక స్థితి కలగాలి. ఎందుకంటే మనము ఆధునిక కాలంలో విజ్ఞాన శాస్త్రం కదా చదువుతున్నది, మరి విజ్ఞాన శాస్త్రం ఏమని చెప్తుంది, ప్రపంచం తీరుతెన్నులే చెప్తుంది కదా. దివ్య తత్వం కూడా, భగవంతుని తత్వం కూడా, ఈ ప్రపంచం అంతా కూడా ఒకటే, ఈ మానవులందరూ ఒకటే, సర్వజీవుల్లో నేనే ఉన్నానని భగవంతుడు చెప్పిన ఈ జ్ఞానం మనకుంటే, ఈ విజ్ఞాన శాస్త్రం వల్ల ఏవైతే పుట్టుకొని వచ్చినటువంటి మారణాయుధాలు ఉన్నాయో వాటిని ఇంకొకరి మీద మానవుడు ప్రయోగిస్తాడా? ప్రయోగించలేడు కదా. కాబట్టి అందరం ఒక్కటే, అందరిలో పరమాత్మ ఉన్నాడు అనుకున్నప్పుడు ఒక మనిషిని మరొక మనిషి దోపిడీ చేస్తాడా? చేయడు. ఒక దేశం మీద మరొక దేశం దండయాత్ర చేస్తుందా? చేయదు. ఒక జాతి మీద మరొక జాతి అధికారం నిరపుతుందా? నిరపదు. కాబట్టి భగవంతుని సన్నిధికి చేరడం, ఇంత స్వచ్ఛంగా మనస్సును పెట్టుకొని చేరితే మనస్సుకు శాంతి కలుగుతుంది, మనకు ఏవైనా కష్టాలుంటే ఆ కష్టాల నుంచి ముక్తి కలుగుతుంది. అందుకొరకని చెప్పేసి స్వచ్ఛమైన మనస్సుతోటి మనము భగవంతుని సన్నిధికి వెళ్ళాలి. ఆలయానికి వెళ్ళేటటువంటి సందర్భంగా ఇలాగ కేవలం భౌతిక వస్త్రాల స్వచ్ఛతనే కాదు, కేవలం మన చేతిలో ఉన్నటువంటి పరికరాల స్వచ్ఛతనే కాదు, మనము మనస్సు అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది. అదండి మీరు అడిగినటువంటి విషయం. వాళ్ళ పాఠాలకు సంబంధించి వాటి ఈ రెండింటినీ కలుపుకొని ఈ విధంగా అధ్యయనం చేయొచ్చు అని, ఈ విధంగా ఆలోచించవచ్చు అని మీరు తెలుసుకున్నది మరొకరికి చెప్పాలి. ఒక దీపం వెలిగిందనుకోండి, ఏమవుతుంది? అక్కడ ఉన్నటువంటి చీకటి పోతుంది. ఒక జ్ఞానం మన మనసులోకి వచ్చిందనుకోండి, ఇంకో నలుగురికి మనం చెప్పగలుగుతాం. చెప్పినప్పుడు మనసులోకి వచ్చింది చాలా కాలం నిలుస్తుంది. పరీక్షలో బాగా రాస్తాం, మనసులో ఒకరికి చెప్తామనుకోండి మనం నేర్చుకున్నది, పరీక్ష రాసేటప్పుడు ఇదంతా బాగా గుర్తొస్తుంది. ఒకరికి చెబితే గుర్తుపెట్టుకుంటారు కదా. కాబట్టి స్వచ్ఛమైన మనస్సుతోటి భగవంతుణ్ణి దర్శించాలి అనేది తాత్పర్యం అండి. అది పిల్లలు, దేవాలయం, దేవాలయం యొక్క ప్రాముఖ్యత, దేవాలయంలో పాటించవలసిన నియమాల గురించి తెలుసుకున్నాం కదా. మరో భాగంలో దేవాలయ విశిష్టత గురించి మరికొంత తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.